మనం నిత్యం చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో ఏది మంచి చేస్తున్నాం, ఏది చెడు చేస్తున్నాం, ఏది మన అభివృద్ధికి దోహదపడుతుంది, ఏది దోహదపట్టలేదు, మనం తెలిసి పొరపాటు చేస్తున్నామా తెలియక పొరపాటు చేస్తున్నామా అనే విషయాలు చర్చించుకొని ఒక నిర్ణయానికి రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు గడపకి పసుపు పూసి కుంకుమ పెట్టి అమ్మవారుగా భావించడం, లక్ష్మీదేవిగా భావించడం మనకి తరతరాలుగా యుగ యుగాలుగా వస్తున్నటువంటి సాంప్రదాయం. అది ఇవాళ చెప్పడం కాదు కదా, కృతయుగం త్రేతాయుగం నాటి పరిస్థితులు ఏమిటో కూడా మీకు తెలుసు. వాటిల్లో ఇంటికి ఉన్నటువంటి గడప, గడపకి పసుపు పూయటం, పసుపు మీద బొట్టు పెట్టడం, లక్ష్మీ స్వరూపంగా భావించడం అనేది ఇది తరతరాలుగా కాదు యుగయుగాలుగా వస్తున్నటువంటి ఆచారం. దీన్ని ఎవరూ కాదనలేని విషయం. ఇది వేదంలో కూడా స్పష్టంగా చెప్పబడింది. ఇవాళ మనం అన్నీ మంచి శగుణాలు కావాలని కోరుకుంటున్నాం, చాలా గొప్పవాళ్ళం అయిపోవాలని అనుకుంటున్నాం, మన శక్తికి కృషికి సామర్థ్యానికి మంచి గుర్తింపు రావాలని కోరుకుంటున్నాం, తప్పులేదు. కానీ మనలో కొన్ని పొరపాట్లు ఉండటం వల్ల కొన్ని సందర్భాల్లో అనుకున్నటువంటి ఫలితాలు రావట్లేదు. పసుపు తోటి గడపని అలంకరించడం వేరు, ఏదో ఒక కెమికల్లో పసుపు రంగు వేసి దాన్ని పూసి దాని మీద ఇంకో కెమికల్ ఎరుపుది వేసి ఇది గడప అని చెప్పనంటే ఎట్లా ఉంటుందండి? మైనంతో చేసినటువంటి మనిషి బొమ్మ, మామూలుగా ఉన్న మనిషి ఇద్దరు ఒకటేనా? కాదు కదా. అక్కడ పసుపు లేకుండా పసుపు ఉందని చెప్తున్నాం, కుంకుమ లేకుండా కుంకుమ ఉందని చెప్తున్నాం. ఈ ఇల్లు కట్టినప్పుడు ఆ పెయింటింగ్ వాళ్ళు వేసినటువంటి పసుపు తప్ప తర్వాత ఎలాంటి సందర్భంలో కూడాను పసుపు పెట్టే పరిస్థితి అనేది లేదు. ఆ పెయింటింగ్ వాళ్ళు పెట్టేది ఉన్న పసుపు అంటే అదే కాదు, పసుపు రంగు అది ఒక కెమికల్, అది ఉపయోగిస్తే తాగితే చాలా ప్రమాదం జరుగుతుంది. దాన్ని తీసుకొచ్చి లక్ష్మీ స్వరూపంగా భావించి గణపలకు పూసి ఇది చాలా గొప్ప పని చేస్తున్నామని చెప్పని కొంతమంది ఆనందపడుతున్నారు. అది కాదు మన సాంప్రదాయం, పెద్దవాళ్ళు చెప్పింది అది కాదు. ఇప్పుడు మజా తాగేటైతే మామిడి పంటలు ఎవరు వేరెక్కర్లా, మజా వేరు మామిడి పండు వేరు, ఇది వేరు అది వేరు. కనుక పెద్దవాళ్ళు ఒకటే చెప్పారు దీనికి, ఉప్పు కప్పురమ్ము ఒక్క పోలిక నుండు చూడ చూడ రుచుల దాడ వేరు అన్నారు. నేను ఒక్కరోజే మొత్తం సంస్కరిస్తామని చెప్పట్లా. ఇంట్లో ప్రధానమైనటువంటి గడప ఏదైతే ఉందో ఆ గడపకి సుమంగళి పసుపుతోటి పైన రాసి చక్కగా గడపని శుద్ధి చేసి బొట్టు పెట్టడం అనేది ఆరావళి కుక్కుమతో కానీ మరో కుక్కుమతో కానీ మరో కుక్కుమతో కానీ బొట్టు పెట్టడం అనేది మంచి సాంప్రదాయం. ఇది ప్రతిరోజు చేయలేకపోవచ్చు, కనీసం శుక్రవారం పూట మంగళవారం పూటైనా చేయండి. అది కూడా కష్టం అనుకుంటే శుక్రవారం పూటైనా సుమంగళి పసుపుతోటి ప్రధానమైనటువంటి గడపని పైన పై వరకు అలంకరించి బొట్టు పెడితే చాలా మంచిగా ఉంటుందని చెప్పని సాంప్రదాయబద్ధమైనటువంటి ఒక లక్ష్మీదేవిని అమ్మవారిని మనం ఆహ్వానిస్తున్నాం అనేటువంటి భావన మనలో కలుగుతుంది. వాస్తవ రూపంలో కూడా ఫలితాలు అలాగే ఉంటాయి.